నమస్తే. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ప్రత్యేక చర్చ కార్యక్రమం కరెంట్ అఫైర్స్కు స్వాగతం. ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా గత వారంగా జరుగుతున్న రాజకీయ అంశాలు మరింత హీట్ పెంచుతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పర్యటనలో ప్రధాని మోడీ గారితో 50 నిమిషాల పాటు చర్చించడం, తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కేంద్ర న్యాయశాఖ మంత్రితో భేటీ కావటం ప్రతిపక్షాల విమర్శలకు కారణమైంది. ప్రధానంగా రాజకీయ అంశాలకు సంబంధించి కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించే కలిశామని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నా, కేంద్రంతో సఖ్యత కోసమే వీరు కలిశారంటూ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఇక మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గారి మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు ముగిసినా ఇరుపక్షాల మధ్య దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో ఉన్నారు హనుమంతరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. శ్రీనివాసరాజు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పోనీలో అందుబాటులోకి వస్తారు. ఢిల్లీ నుంచి కనకమేడ రవీంద్ర కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు. నమస్తే హనుమంతరెడ్డి గారు. నమస్తే శ్రీనివాసరాజు గారు. నమస్కారం శ్రీనివాసరాజు గారు. ఏం జరుగుతుంది అంటే, సాధారణంగా ఎక్కడైనా ఏపీలో ఏ చిన్న అంశం జరిగినా చాలా పొలిటికల్గా చాలా మైలేజ్ వచ్చేస్తుంది, చాలా విపరీతమైన దానికి సంబంధించిన రచ్చ జరుగుతూ ఉంటుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళటం కానీ, అక్కడ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడడం కానీ ఏ ముఖ్యమంత్రులు చేస్తూ ఉంటారు. బట్ ఎందుకంటే వెళ్ళి కలిసి కలవడంతో కాదు, కేంద్రంతో వీళ్ళు కుమ్మక్కు అవుతున్నారు, ఎన్డీఏలో భాగస్వాములు అవుతున్నారని ఎందుకు పదే పదే విమర్శలకు కారణమవుతుంది అనుకోవాలి? ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఆయన రొటీన్గా వెళ్ళి కలిసి ఉండొచ్చు. దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత కంగారు పడాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. బట్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రధానమంత్రి గారు కూడా పోలవరం ప్రాజెక్టు ఇష్యూ బేస్డ్ కొన్ని ఆయన 10-11 అంశాలు ప్రధానమంత్రి గారు ముందు పెట్టినట్టుగా పేపర్లో వచ్చింది. అది యాక్చువల్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారనేది అది ఎవరికి తెలియని విషయం. అది మరి పోలవరం విషయంలో కానీ మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ, పోలవరం విషయంలో పార్లమెంట్లో మంత్రి గారు రిటర్న్గా ఇచ్చున్నారు. ఏంటంటే ఆడిటింగ్ చేసి పంపించలేదు మాకు ఇంతవరకు, ఆడిటింగ్ చేసి పంపిస్తే నిధులు రిలీజ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజ్ 2013 యాక్ట్ ప్రకారం మరి దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వాలి. ఇంతవరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన 7 మండలాలు, 4 మండలాలు, 5 మండలాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ ఇంతవరకు అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే రాలా. మరి ఎక్కడ మిస్ అయినాయి అనేది ఇంతవరకు లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళా కాబట్టి ఎన్ని ల్యాండ్ ఎక్వేషన్ దాని మీద కూడా అది కొంత ఆగింది. అంటే పోలవరం ప్రాజెక్టులో మరి రావాల్సిన నిధుల విషయంలో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు వెంటనే రిలీజ్ చేయడానికి ఈ మధ్యకాలంలోనే 2 నెలల క్రితం 1,800 కోట్ల రూపాయలు దానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అంటే విశాఖపట్నం చెన్నై క్యారిడార్ కానీ, మిగతా రావాల్సిన ప్రాజెక్టులు కానీ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా అందులో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. గత చంద్రబాబు గారు దాన్ని సరైన ఉపయోగించుకోలేకుండా ప్యాకేజ్ విషయంలో ఆయన మరి మళ్ళీ యూటర్న్ తీసుకోవటం వలన రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు కూడా నా ఉద్దేశం ఏంటంటే మరి దాన్ని యూటిలైజ్ చేసుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎక్కువ శాతం నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే బాగుంటుంది ఉద్దేశం ఆయన కూడా ఉండొచ్చు, దాని మీద కొంత కలిసి ఉండొచ్చు. దీని మీద ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారికి ఎక్కువ నిధులు వచ్చేస్తే మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఏమైనా వీళ్ళు నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిస్తే తప్పేం లేదు. ఆయన మరి యాక్చువల్గా అయితే ముఖ్యమంత్రి గారి మీద ప్రధాని గారికి మంచి అభిప్రాయం కూడా ఉంది, మంచి సానుభూతి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. గత 6 సంవత్సరాలుగా మరి అనేక రకాల ప్రాజెక్టులు, మరి కొన్ని 100,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. దాన్ని కూడా మరి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం గత 7-8 నెలల నుంచిగా సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. దాన్ని కొంచెం స్పీడప్ చేసుకుంటే కూడా బాగుంటుంది, మన రాష్ట్రానికి డెవలప్ అవడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం వాళ్ళు మిగతా పార్టీలు చేసిన విమర్శలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మరి మీరు అన్నట్టు ఇంకో పాయింట్ కూడా ఉంది కదా, తెలంగాణ ఎన్డీఏ గవర్నమెంట్ దానిలోకి వస్తుందా అని. బొత్స గారు కాకతీయంగా అన్నారో లేకపోతే మరి కావాలన్నారో ఏదైతే ఏమైంది కానీ ఇది పెద్ద కొంత చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మరి ఎన్డీఏలోంచి బయటికి వెళ్ళి తప్పు చేసామని ఒక మన మనసులో కొంత ఉంటే ఉండొచ్చు వాళ్ళకి. దీన్ని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ హనుమంతరెడ్డి గారితో కూడా మాట్లాడి, హనుమంతరెడ్డి గారు అంటే ప్రధానంగా ఇప్పుడు కలిసిన తర్వాత టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారంటే ఓకే, ఆరోపణలు పక్కన పెడదాం. అంటే మంత్రి బొత్స గారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో కలిస్తే తప్పేంటి, ఎవరితో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించడంతో మరింత పైకి వచ్చాయి. అసలు ఏమర్థం చేసుకోవచ్చు అంటే మీరు చెప్తున్నట్టుగా ఢిల్లీకి వెళ్ళి నిజంగా ఏ రాష్ట్రం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు అంత టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా వెళ్ళి కలవడం మనం చూస్తూ ఉంటాం.
బట్ ఇలా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కేంద్రంతో సఖ్యతగా ఉండాలి, ప్రతి ఒక్కరు కలుస్తూ ఉంటారు. బట్ ఇక్కడే మాత్రమే ఎందుకు ఇలాంటి వస్తున్నాయని చెప్పుకోవాలి? అంటే మీ మంత్రులు కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి కాబట్టి. మంత్రులు బొత్స సత్యనారాయణ గారు ఎన్డీఏలో కలుస్తామని ఎక్కడ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలుస్తారు. ప్రత్యేక హోదా ఇస్తేనే తర్వాత ముందు మన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికైతే ఎన్డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరం లేదు. ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ రాజ్యసభలో మన ఓటు శాతము మన ఓట్లు అవసరమైతే, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ల ముందే చెప్పారు, ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తున్నారు. మినిస్టర్లు కానీ ఎవరు చెప్పినా దానికి ప్రామాణికం లేదు, మినిస్టర్ గారు ఏం చెప్పినా దానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ల ముందే హామీ ఇచ్చారు, ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. మన అవసరము మనం ఏదైతే ఎంపీలు ఉన్నామో ఆ అవసరం కేంద్రానికి అవసరం పడితే కంపల్సరిగా ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే మనం పార్టీలో జాయిన్ కావడం కానీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం కానీ జరుగుతుందని చెప్పడదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప పర్సనల్గా గవర్నమెంట్లో చేరాలనే ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలుస్తాం. ప్రధానమంత్రి కదా, ఈ దేశానికి ప్రధానమంత్రి ఆయన సానుకూల మీదనే మనం కూడా ఆధారపడి ఉన్నాం. ఆయన కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉంది, అడగడంలో తప్పు లేదు. ఎందుకు ఈ విధమైన పుకార్లు వస్తున్నాయంటే ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోవడం వల్ల, అప్పటికప్పుడు రావడం వల్ల ఇది జరిగింది. అది కాకతాళీయమో మామూలుగా జరిగిందో, గత ఒక నెల రెండు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. కాకతాళీయంగా అదే రోజు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ డైవర్ట్ చేసే కార్యక్రమం ఏదాన్నైనా వాళ్ళ పిఏ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు గారు గత 8 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. తన పిఏ దగ్గర 2,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఢిల్లీ నుంచి. నమస్తే రవీంద్ర కుమార్ గారు. నమస్కారం అండి. రవీంద్ర కుమార్ గారు నమస్కారం, చెప్పండి. సరే, ఏం జరుగుతుంది అనుకోవచ్చు, మీరు ఢిల్లీలోనే ఉన్నారు, అక్కడ ఢిల్లీగా పొలిటికల్గా అక్కడ చాలా మార్పులు ఉండబోతున్నాయని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధాని కలవడంతో వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు అయిపోతున్నారనే ఆరోపణల వెనక మీ ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఆరోపణ ఎవరు చేయలేదు కదండి, వాళ్ళే చెప్పుకున్నారు కదా. వాళ్ళ మా క్యాబినెట్ మంత్రి మేము అవసరమైతే ఎన్డీఏతో కలుస్తాము, దానికి కూడా మేము వెనకాడము అని చెప్పి స్పష్టంగా చెప్పారు కదా. వాళ్ళు కలవటంతో ఎవరికి అభ్యంతరం లేదు, వాళ్ళు కలిస్తే కొత్తగా వచ్చే నష్టము లేదు దేశానికి రాష్ట్రానికి, ప్రయోజనం ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. కారణం ఏంటంటే వాళ్ళ కలయిక కలవకపోవడం, వాళ్ళు మొదటి నుంచి అన్ని విషయాల్లో వాళ్ళతో కలిసే ఉంటున్నారు, ఎక్కడ విడిపోయింది అక్కడే విడిపోలేదు వాళ్ళు. ఎప్పుడైతే మేము రాజీనామాలు చేస్తున్నామని ఎలక్షన్ల ముందు చెప్పి రాజీనామాలు చేసి బయటకు వచ్చారో, ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ అనేది అర్థమైంది ప్రజలకి. అంటే చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ స్టంట్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి దీక్షలు చేస్తే నవనిర్మాణ దీక్షలు, బీజేపీతో కలిసి చేస్తే నవనిర్మాణ దీక్షలు, కాంగ్రెస్ పార్టీతో కలిసి చేస్తే ధర్మ పోరాట దీక్షలు. మీరు చేస్తున్నారా పొలిటికల్ స్టంట్? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు సార్. మనం అబద్ధాలు చెబుతూ ఉంటే జనాలు నమ్ముతూ ఉంటారంటే మీకు గత ఎలక్షన్లో 23 సీట్లు ఇచ్చారు. మీరు ఇలాగే మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేయాలనే ఆలోచనలో నుంచి బయటికి రండి. ముందు మీ పిఏ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన 2,000 కోట్ల దాని గురించి మీరు చెప్పండి. హనుమంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సార్. అది చెప్తా, మీరు మేము అబద్ధాలు చెప్తున్నావా ధర్మ పోరాటాలు చేస్తున్నావా అనే విషయం పక్కన పెట్టి, అంటే మీరు మీరు గత ఎలక్షన్ల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. గత ఎలక్షన్ లో మీరు రాజీనామా చేసి ఒకరితో జత కలిసింది మీరు, 4 సంవత్సరాలు జత కలిసింది మీరు సార్, మేం కాదు. హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడేవాడి, ఎందుకంటే ఫోన్లు ఉన్నారు కాబట్టి. నన్ను మాట్లాడేవాడి అన్న, చెప్పండి 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 రవీంద్ర కుమార్ గారు చెప్పండి. మీరు ఇక్కడ కావాల్సింది చాలా స్పష్టమంటే చెప్తున్నాం మేము, కిందటి ఎలక్షన్ లో కూడా వాళ్ళు చెప్పిన దానికి ఏమిటంటే 25 సీట్లు మాకు ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. ఆ తెచ్చిన వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా విషయం విస్మరించారు. మేము కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయాము, సరెండర్ అయిపోయాము అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేసి మమ్మల్ని బయటికి రమ్మన్నారు.
సరే మేము బయటకు వచ్చాము, తర్వాత ఆరోపణ కొల్లుడు అయ్యామా లేదా అన్న విషయం పక్కన పెడితే, మళ్ళీ ప్రజలు వాళ్ళకి 25 సీట్లు 22 సీట్లు ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయం విస్మరించి ముఖ్యం ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడారా అనేది విషయం బయటికి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. హోదా తెస్తారా లేదా బాధ్యత, మమ్మల్ని ఓడించారు కదా ప్రజలు, ఇంకా మా గురించే మీరు మాట్లాడేది, ప్రజలు ఓడించారు ఓకే మేము తప్పు రైట్ అది మేము తెలుసుకుంటాం. అంటే ఒకటి రవీంద్ర గురు గారు ప్రత్యేక హోదాకు సంబంధించి ఆల్రెడీ లెటర్ రాసాము, వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి వినతి పత్రం సమర్పించామని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి అది ఢిల్లీ చేతిలో, కేంద్రం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కుదరదు ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత ఇంకేం జరగబోతుంది అనుకోవాలి. కాదండి, ఇవ్వటం కుదరదు అని చెప్పినా మేము అధికారంలోకి వస్తే 25 మంది వస్తే మేము ఏదైనా సరే ఆడు మెడల వంచి తెల్లారే పడి చెప్పిన మాట అది మేము చెప్పింది మేము చెప్పిందే మీరు ముందరది మాత్రమే చెప్తున్నారు, దాని ముందర ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా వినండి. కేంద్రంలో ఏం చెప్పారు, అలా ఎలా మాట్లాడతారు మీరు, మీరు కావాల్సింది తీసుకొని మిగతా పక్కన పెడతామంటే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో భాగంగా ముందుగా అదే సార్ చెప్తున్నారు సార్, ఇప్పుడు అదే చెప్తున్నాము. రాజీ పడిపోయారు, మేము ఎవరితో రాజీ పడలేదు, మీ మాదిరి రాత్రి చిదంబరం కాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకునే రాజీ పడే పరిస్థితి లేదు. విమర్శల్లో వద్దు, జస్ట్ జరుగుతున్న టాపిక్ సంబంధించి అన్ని విషయాలు తెలియక ఏదో ఆరోపణ చేయాలని ఆరోపణ చేస్తే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఏం చెప్పారో చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఏం చెప్పారు ఎందుకండి, మేము అపోజిషన్ లో ఉన్నాం, మీకు అధికారం ఇచ్చారుగా మీరు తండ్రి, అదే తెస్తా తెచ్చే దిశగానే పనిచేస్తున్నాం సార్. కథలన్నీ మీరు ఆపండి, ఢిల్లీ వెళ్ళి ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం, ఏం జరిగింది ఎందుకు చెప్పడం, ఎందుకు ఏం చెప్పాలా మీకు, ఏం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు, ప్రజలకు ఏం జరిగిందో చెప్పాలి లోపల. మీరు 8 రోజుల నుంచి మీరు ఎందుకు అది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందరికి చెప్తారులేండి, మీరు 8 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు, అతని పిఐ ఇంట్లో దొరికిన 2000 కోట్ల కుంభకోణం గురించి ఏం చెప్పారు, ఇంకా మీ పిఐ ఇంట్లో ఏం దొరికింది, మీరందరూ ఇళ్లలో దూరారు, నిన్న మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళ దూరారు రోడ్ పూసుకుని, ఎవరి ఇంట్లో దూరినారు, ఒకటి ఒకటే వద్దు విమర్శల్లో వద్దు రవీంద్ర కుమార్ గారు. ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు, మీరేమో నాతో మాట్లాడమని చెప్పి ఆయన ఎవరినో తీసుకొచ్చి నా దగ్గర, లేదు 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 హనుమంత్ రెడ్డి గారు, లేదు లేదు హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం, రవీంద్ర కుమార్ గారు అంటే ఏం జరిగిపోతుంది అనుకుంటున్నారు, రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా మనకు, ఓకే ఓకే ఆయన సమాధానం చెప్పే స్థాయిలో వాళ్ళ పార్టీలో లేదు, ఆయన ఏం చెప్తారు ఆయన, రైట్. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏం జరగబోతుంది అనుకోవాలి, ఒకవైపు ఇన్ని ప్రతి ఒక్క విషయం కూడా ఇలా రాజకీయ పరంగానే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనుకోవాలి. ఏమండి ఇక్కడ రాజకీయం క్వశ్చన్ కాదండి, రాష్ట్ర అభివృద్ధి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడవేసే విధంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటి రాజధాని మార్పు విషయం, రెండోది శాసనమండలి రద్దు విషయం, మూడోది ప్రాజెక్టులను అన్నింటినీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేసే విషయం, మీరు అవినీతి జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినా అధికారం తీసుకొస్తే యాక్షన్ తీసుకునే అధికారం మీకు ప్రజలు ఇచ్చారు, వాటి మీద యాక్షన్ తీసుకోండి, ప్రజా ప్రాజెక్టులు కొనసాగించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చేశారు, ఆయన అన్ని ప్రాజెక్టులు కొనసాగించారు, అన్ని చేశాడు కనుక హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ఆయన కూడా మధ్యంతరం ఆపేస్తే హైదరాబాద్ కూడా నాశనం అయిపోయేది. ఇప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదు, విమర్శించటం లేదు, మేము కోరేదల్లా ఒకటే, జరుగుతున్న ప్రాజెక్టులని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు అర్థంతరంగా ఆపేసి ప్రజలకు నష్టం చేయొద్దు, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష ఉంటే ఆయన మీద కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి, అంతేగాని ప్రాజెక్టులను ఆపేసి అన్ని చేసేసి మీరు ఏమీ చేయటం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించే విధానాలు రాష్ట్ర ప్రజలకు నష్టం చేసే విధంగా ఉన్నాయి కనుక అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మేము కూడా వాళ్ళ తరఫున మేము ఫైట్ చేయాలని అనుకుంటున్నాము. ప్రజల అధికారం వారికి ఇచ్చారు కనుక మేము గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి రాజకీయాలు మానేద్దాం, మేమేం రాజకీయం చేయట్లే, మాకు అవసరంలా, మీకు అధికారం ఇచ్చారు కనుక మీరు అమలు చేయండి, అది మా కోరిక, అది ఒకటే, అంతకు మించి మాకేమీ లేదు. దీనిలో డిమాండ్ చేయడానికి ఆడ ఇన్కమ్ ట్యాక్స్ లా ఇళ్ళు దాళ్ళు ఇవన్నీ నిజమే, అన్ని నిజమే, మీరు చెప్పిన అన్ని నిజమే అనుకుందాం వాదన కోసం, మమ్మల్ని ఇంటికి పంపించారు కదా, మాతో మీకు పోలిక ఎందుకండి, మీరు అభివృద్ధి కామకులు కదా, మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయకుండా 2 నెలల నుంచి రైతులు రోడ్లను పడి భార్యా పిల్లలతో ఆడవాళ్ళతో వృద్ధులతో
ఆ రోడ్డు మీద పడితే ఇష్టం వచ్చినట్టు పోలీసులు తన్ని మారు వేషాలలో కూడా మీ కార్యకర్తలు పోలీసు వేషాలు వేసుకుని వచ్చి అక్కడ కొట్టి కేసులు పెట్టి వాళ్ళని రైట్ రైట్ ఓకే రైట్ రవీంద్ర కుమార్ గారు ఖచ్చితంగా ఓకే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏది జరిగినా పర్లేదని మీరు మాత్రం సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర కుమార్ గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు దీనిలో శ్రీనివాసరాజు గారు అంటే ప్రధాన ఒక పాయింట్ అండి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం లేదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి కూడా జమ్మూ కాశ్మీర్ తీశారు ఈ విషయం ఇరు పార్టీలకు తెలుసు బట్ ఎందుకునో మళ్ళీ చర్చ ప్రతి పార్టీ మాటి దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవకాశం లేదు ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా బీజేపీ కాదు కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ వచ్చినా లేదా ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అవకాశం లేదని కాబట్టి దాన్ని చర్చ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో ఏదైనా మాట్లాడి ఏ ఎక్కువ నిధులు స్పెషల్ ప్యాకేజీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది దానిలో ద్వారా వచ్చే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా ఎక్కువ నిధులు ఏపీ ప్రాజెక్టులు కానీ మిగతా ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకుందాం అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది మీద మిగతా పార్టీలను ప్రతిసారి అదే మాట మాట్లాడితే నా ఉద్దేశం అంటే ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారికి మొన్న వెళ్ళినప్పుడు ఆ విషయం ప్రస్తావన చేశారా లేదా అనేది కూడా నాకు డౌటే అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ప్రస్తావన చేయాలా లెటర్ రాశారండి ఎప్పుడు ప్రస్తావన చేయాలి వాళ్ళు క్లియర్ చెప్పేశారు అది వాళ్ళు క్లియర్గా ఒకటి రెండవ ఒకటి ఫస్ట్ అన్న రెండవసారి కలిసినప్పుడు చెప్పేశారు పార్లమెంట్లో క్లియర్గా చెప్పేశారు ఇది అవకాశం లేదనేది మనం ముగిసిన అధ్యాయం చెప్పి చెప్పేశారు మీరు కన్సర్న్ మినిస్టర్ కూడా కాబట్టి ఇంకా మరి చంద్రబాబు గారు లోపలే మాట అడగకుండానే బయటకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఘటనలో కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా అడిగారో లేదో నాకైతే డౌటే నా ఏంటంటే దాన్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్పందన చేసుకుని ఆ కన్సర్న్ మినిస్టర్లు కానీ ఏ మినిస్ట్రీకి సంబంధించిన ప్రాజెక్టు రావాల్సిన దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం సార్ రైట్ హనుమంత్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారంటే ఈ ప్రత్యేక హోదా చుట్టూనే ఇప్పుడు గత ఎన్నికలు కూడా అదే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అది రిపీట్ అవుతుంది అనుకోవచ్చా దీని చుట్టూ ఎందుకు తిరుగుతుంది అనుకోవాలి సార్ ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అది ఓకే బట్ ఏంటంటే బీజేపీ కరాఖండీగా అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్న తర్వాత కేంద్రం కరాఖండీగా చెప్పిన తర్వాత ఇంకా దాన్నే పట్టుకుని మనం కంటిన్యూ చేస్తాం పార్లమెంట్లో ఆ రోజు ఈ రాష్ట్ర విభజన జరిగే టైంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినది అన్ని పార్టీలు ఒప్పుకొని 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుడైనటువంటి ఆ రోజు ఈ రోజు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు 5 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు కావాలని ఇద్దరు అడిగారు ఇద్దరు చెప్పారు ఇప్పుడు రాష్ట్ర విభజన సమస్య రాష్ట్రం విభజించేదే లేనప్పుడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రత్యేక హోదా లేదనే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ఎంపీలతోనో రాజ్యసభ సభ్యులతోనో ఈ కేంద్రానికి అవసరం ఉంటుంది అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పట్టుపట్టి కంపల్సరిగా ఈ మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే దీనికి మీకు సపోర్ట్ చేస్తామనే దిశగా పనిచేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారి స్వప్రయోజనం కాదు ఈ రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షను నెరవేర్చే దిశగా పనిచేస్తాడు ఇందాక రవీంద్ర కుమార్ గారు ఎంపీ గారు ఇందాక మాట్లాడారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా మనం 25కు 25 సీట్లు ఇస్తే మనకు వస్తే అక్కడ కేంద్రంలో మన అవసరం ఉండాలి అని స్పష్టంగా చెప్పారు అప్పుడు మన స్పష్టంగా మన ఎంపీలతో అవసరం ఉంటే అప్పుడే నేను వాళ్లకు కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా సంబంధం లేదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము ఎవరికైతే అవసరం ఉందో మన 25 సీట్లతో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ ముందు పేపర్ మీద ప్రత్యేక హోదాకు సంతకం పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు దాన్ని రాష్ట్ర ప్రజలకు అర్థం కానియకుండా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వీళ్ళు దాన్ని అదే మభ్యపెట్టి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీదనే స్పష్టంగా ఖచ్చితంగా దాని మీదనే ముందుకు పోతాడని చెప్పదలుచుకున్నాను సార్ అంటే ఇప్పుడు నిధులు రావడంలో కూడా నిధులకు సంబంధించి కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి పదే పదే మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి అంటూ కూడా అభ్యర్థిస్తున్నారు ఎందుకు జాప్యం జరుగుతున్నారు కావాలి ఇప్పుడు కేంద్రంతో సఖ్యతగా ఉంటే నిజంగా ఆ రాష్ట్ర అభివృద్ధి అందరూ ఆహ్వానించదగ్గ విషయమే ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది అనుకోవాలి కేంద్రంతో సఖ్యతగానే ఉన్నాం సార్ అవి చిన్న చిన్న సమస్యల వల్ల వస్తున్నాయి దాన్ని కూడా సమస్యలను సాల్వ్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కలవడం జరిగింది దానికి కావాల్సిన నిధులు కూడా ప్రధానమంత్రి గారు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది దాని మీద ఏదైనా స్మాల్ సమస్యలు ఉంటే దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చి ఆ నిధులు తెచ్చే దిశగా పనిచేస్తారు సార్ రైట్ అయితే శ్రీనివాసరాజు గారు ఇప్పుడు బీజేపీతో ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా చాలా హాట్గా మారాయి అంటే మాకు కలుస్తుందని మేము అనుకోవట్లేదు కాబట్టి బీజేపీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని కూడా ఆయన కూడా చెప్పడం మన రాజధాని గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం విన్నాం సో ఏం జరగబోతుంది అనుకోవాలి ఒకవేళ వైసీపీ కనుక కలిస్తే మేము నేను ఖచ్చితంగా ఉండను అని చెప్పడం కూడా ఆయన చెప్పడం మనం చూస్తాం అంటే ఏంటి అంటే దానికి సంబంధించిన క్లారిటీ ఏంటి ఇక్కడ మేము ఆలోచించాల్సిందంటే
భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది, ఎన్డీఏ కూటమి బలంగా ఉంది కేంద్రంలో. పవన్ కళ్యాణ్ గారు, మేమేం పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు, ఆయనే వచ్చి ఎన్డీఏలో చేరతానని చెప్పి రావటం జరిగింది, మేము ఆహ్వానించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు వస్తాము అంటే దాని తగ్గ విధంగా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ మేమేమైతే అంటే మేము అంటే వ్యక్తిగతంగా మీ పార్టీ రండి మేము అడగట్లేదండి. ఎవరైనా సరే ఎన్డీఏ కూటమి, మళ్ళీ నేషనల్ స్పిరిటు, రాష్ట్ర అభివృద్ధి, ఆయా రాష్ట్రాల అభివృద్ధి, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారండి, మోడీ గారి యొక్క ఆశీస్సులు ఢిల్లీ రాష్ట్రానికి ఉండాలి, రాజకీయాలు ముగిసినాయి అన్నారు. నిజమే, ఎలక్షన్ టైంలో రాజకీయాలు అయిపోయినాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరు మాతో కలిసి వచ్చినా లేదా ఎవరు ముందుకు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాల్సిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుని వస్తే అప్పుడు కేంద్ర నాయకత్వం ఎన్డీఏ కూటమి దాని తగ్గ విధంగా ఆలోచిస్తుంది. దీనిలో తప్పేం లేదు. గతంలో చంద్రబాబు గారు మరి బీజేపీతో కలిస్తేమో అది సంసారమో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యభిచారమా? ఇదేం కాదు కదా. ఎవరు రాజకీయ పార్టీ శత్రుత్వాలు, ప్రభుత్వ శత్రుత్వాలు ఎవరు ఉండరు. ఉన్న రాష్ట్ర అవసరాలు తీసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనుకోండి, దాని తగ్గ విధంగా కేంద్ర నాయకత్వం కూడా ఆలోచన చేస్తుంది. మేము మాకేమి ఒక కమ్యూనిస్ట్ పార్టీలే మాకు అంటరాని పార్టీలు, మా సిద్ధాంతాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. వాళ్ళతో కలవాలంటే కలిసే అవకాశం లేవు. మిగతా భారతదేశంలో సోషలిస్ట్ గ్రూప్ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ ఇష్యూ బేస్డ్గా మేము కలవడానికి సిద్ధంగానే ఉన్నాం. దానిలో తప్పేం లేదు. తెలుగుదేశం వాళ్ళంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా రాజధాని అంశానికి సంబంధించి అమరావతి రాజధానికి ఉండాలని మేము ఒప్పందం చేసుకున్నాం, మేము సంతకాలు పెట్టుకున్నాం, ప్రవణ కలిగి చేసిన వ్యాఖ్యలు ఎలా చూసుకోవాలి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీ అమరావతి అక్కడే ఉండాలని చెప్పి మేము సపోర్ట్ చేస్తున్నామండి. కేంద్ర ప్రభుత్వం పరిస్థితి వేరు, పార్టీ నిర్ణయం వేరు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు కాన్స్టిట్యూషన్ పరంగానే అది ఆలోచిస్తాయి. రాజకీయంగా వాళ్ళు ఆలోచించడానికి అవకాశం లేదు. రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, మేము కేంద్ర నాయకత్వానికి ఎలా వస్తుందంటే ఒక రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్న కేంద్ర పార్టీకి చెప్పాలా, కేంద్ర పార్టీకి దాని తీర్మానం ఆమోదించాలా, దాని తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలా. ఈ ప్రాసెస్లో కొంత మాకు డిలే కూడా కొంత అవకాశం ఉంది. మేము కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒకటి, రెండు, ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రైట్స్ ఉంటాయి, దానిలో మేమేమి వేలు పెడతానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పరిధులు ఉంటాయి. మా ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటాం, మా ఆఫీస్ అక్కడ పెట్టుకుంటాం అంటే నువ్వు కాదు ఇక్కడ పెట్టు, నువ్వు ఇక్కడి నుంచే మాట్లాడు అంటే కేంద్ర ప్రభుత్వానికి మరి ఎంతవరకు అవకాశం ఉందో మనందరూ తెలుసు. కొన్ని రాష్ట్రాలు పేర్లు మార్చుకున్నాయి, కేరళ రాష్ట్రాలు సిఐ మీద తీర్మానాలు చేసిన వెస్ట్ బెంగాల్ కేంద్రం, మరి ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు అవి. కానీ కేంద్ర ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ పరంగా కేంద్రానికి రాష్ట్రానికి ఉండే సంబంధాల విషయంలోనే అది వెళ్తుంది. ఇది పార్టీ నిర్ణయం, పార్టీ కేంద్ర మరి ఆ రోజు చంద్రబాబు గారు తప్పు చేశారని మేమే అన్నాం. బట్ ఒకసారి నిర్ణయం జరిగింది కాబట్టి మార్చడానికి కూడా అక్కడి నుంచి పరిపాలన చేయి, అభివృద్ధి వికేంద్రం చేయని చెప్పి మేము ఉన్నాం. మేము చెప్పబట్టే వెంకయ్య నాయుడు గారో లేకపోతే ఇంకోలో చెప్పబట్టే కదా అన్ని జిల్లాలకి కేంద్ర సంస్థలు ఇచ్చింది, అన్ని ప్రాజెక్టులు వివిధ జిల్లాలకి కేంద్రం ఇచ్చింది. కానీ ఇన్ని రకాల ప్రాజెక్టులు ఇంత డివైడ్ చేసి నిజంగా చంద్రబాబు గారికి ఆ రోజు ప్రధాన ముద్దా ఆయనేనండి. ఆ రోజే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఆ రోజు ఆయన మొత్తం హైదరాబాద్ పెట్టి కూర్చోబట్టి ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇది అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. బట్ పరిపాలన వికేంద్రీ కాకుండా పరిపాలన ఒకే చోట ఉండాలా? ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులను కూడా తీసుకొచ్చి ఒక చోట పెట్టాలన్నప్పుడు నిర్మాణ భవన్, శాస్త్రీ భవన్లు కొన్ని ఉంటాయి, హెచ్ఓడీలు మిగతా డిపార్ట్మెంట్ వేరే చోట ఉన్నాయి, వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఒక చోట పెడితేనే ఆ పని సులభం అవుతుంది, టైము కలిసి వస్తుందని చెప్పి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఆ విషయంలో ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి మా భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తాం. రైట్, హనుమంత్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్తూ ఉంటారు ఐటీ రేడ్స్కి సంబంధించి, ఏంటి అసలు 2,000 కోట్ల ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నదేమో పంచనామాలో మాకు ఇది ఐటీ రిపోర్ట్ ఇచ్చిందే వాళ్ళు చూపిస్తున్నారు, కాదు ఇదంతా కూడా మీరు కేవలం చూపిస్తుంది వేరు, ఇదంతా కూడా మళ్ళీ వెనక్కి జరిగింది వేరు అంటూ కూడా మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇష్యూ ఏంటి? ప్రస్తుతానికి ఉన్న ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలో. చెప్పలేదు సార్, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, ఐటీ శాఖ విడుదల చేసింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుని పిఏ ఇంట్లో 2,000 కోట్ల రూపాయల ఆస్తుల కుంభకోణం జరిగింది, పలాని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆంధ్ర తెలంగాణలో జరిగిందని మేము ఇవ్వలేదు. వీళ్ళు చేసే ఆరోపణలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఏదో ఒక చిన్న పేపర్ పట్టుకొని ఇదే నిజం అని చెప్తారు. కేంద్ర ప్రభుత్వము పత్రికలకు విడుదల చేసిన దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏదో ఎక్కడ దొరికిందో ఆ పేపర్ ఎక్కడ దొరికిందో తిరిగేది.
పదో తారీఖు వరకు రైట్స్ జరిగితే ఆరో తారీఖే ఇచ్చినట్టుగా వాళ్ళు ఒక రిసిప్ట్ తెచ్చి చూపిస్తూ ఉన్నారు. దానికి ఏం ప్రాముఖ్యత ఉందో మాకు తెలియట్లేదు. సరే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గతంలో జరిగినప్పుడు ఏ ఒక్క రూపాయి దొరకలేదు కదా. దొరకని రూపాయను లక్ష కోట్ల రూపాయలు చేసి మీ యెల్లో మీడియాలో ప్రచారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, ఆనాటి కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ఏమన్నారు, లక్ష కోట్లు అని చెప్తా ఉన్నారు. కోర్టు ఏం సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, 1700 కోట్ల రూపాయలు జరిగిందని చెప్తా ఉన్నారు. అది కూడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో లేరు, ఏ అధికార పదవిలో లేరు అని మేము చెప్తా ఉన్నాము. అదంతా పక్కన పెట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఇంట్లో దొరికిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు? తన పిఏ దగ్గర జరిగిన కుంభకోణం గురించి ఇంతవరకు 8 రోజులుగా ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు, బయటికి ఎందుకు రావట్లేదు? దానికి స్పష్టంగా చెప్పకుండా మేము అడగలేదు. కేంద్ర ప్రభుత్వము ఒక లేఖ విడుదల చేసింది, 2000 కోట్ల రూపాయలు ఫలాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫలాని దాంట్లో దొంగ బిల్లులు వేసి ఒకటే కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశారని చెప్పారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏదో ఒక పేపర్, చిన్న పేపర్ తీసుకొని వచ్చి యెల్లో మీడియాలో ఈ గతంలో. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పలేదు ఎన్డీఏలో చేరతామని చెప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ వాళ్ళు అంటే ఇక్కడ ఒకటి రాజధానుల విషయంలో అంశాలకు సంబంధించి సేమ్ మంత్రి బొత్స గారు చేసిన వ్యాఖ్యలతో అది వెలుగులోకి వచ్చింది. సార్, బొత్స గారు మాట్లాడడంలో స్పష్టత అంటే ఆయన మాట్లాడే దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని ఏదో విధంగా చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఒక మంత్రిస్థాయి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాటలు నిజమవుతున్నప్పుడు ఇది కూడా అదే అయ్యే అవకాశం ఉంది కదా అనేది ఎక్కువగా వస్తుంది కదా. బొత్స సత్యనారాయణ గారు చెప్పినా ఏ మినిస్టర్ చెప్పినా దానికి ప్రాముఖ్యత ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ దిశగా పనిచేస్తారు సార్. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు సార్. రైట్, శ్రీనివాసరాజు గారు నిజంగా ఏమనుకోవచ్చు అసలు, అంటే కేంద్రానికి ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది, అంటే రాష్ట్రాల్లో పట్టు సాధించడం కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తుంది అనుకోవాలి, అసలు బీజేపీ సైడ్ నుంచి ఎలా చెప్పుకోవచ్చు? అంటే దానికి ప్రజల నిర్ణయం ఎప్పుడు కూడా నిజంగానే స్పష్టంగానే వస్తుందండి. కేంద్రంలో మోడీ గారి నాయకత్వం కావాలని చెప్పి ఆ రోజున ఢిల్లీలోనే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 7 సీట్లు ఎన్డీఏ కూటమి బీజేపీ గెలిచిందండి. మరి రాష్ట్రానికి వచ్చేసరికి గత 5-6 నెలలుగా ఆయన ఇచ్చిన సబ్సిడీలు కానీ, మరి మెట్రో కానీ ఛార్జీలు కానీ, కరెంటు ఫ్రీ కానీ, వాటర్ ఫ్రీ కానీ, రకరకాలు ఏదైనా కానీ రాష్ట్రంలో కేజ్రీవాల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు ప్రజాతీర్పుని చేయాలి. అదే కనుక బీజేపీ వస్తే మళ్ళీ ఈవీఎంలు చంద్రబాబు గారు ఈవీఎంలు వాళ్ళు వచ్చినాయి మేనేజ్ చేశారని చెప్పి అంటారు కదా. నిజంగా అవకాశం ఉంటే మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఎందుకు అట్లే చేసుకోము? కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న రాష్ట్ర స్థానిక పరిస్థితులను బట్టి ఆ ఎన్నికలు ఉంటాయి, కొంత వాతావరణం అది ఉంటుంది. కానీ దాని ప్రభావం పెట్టి రాష్ట్రంలోను కేంద్రంలోనూ డిఫరెంట్ ఒపీనియన్లు ఇవ్వటం కూడా ఒక విధంగా మంచి వాతావరణమే. ప్రజలు అంత ఎన్లైట్ అయితే ఇక్కడ ఎవరుండాలా, కేంద్రంలో ఎవరుండాలా, దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరుండాలా, కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకురావడానికి ప్రజలు ఇచ్చే తీర్పుని మనం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల వాతావరణం కూడా రాష్ట్ర స్థానిక పరిస్థితులు దాన్ని బట్టి కూడా నిర్ణయం ఉంటుంది. భవిష్యత్తులో ఇదేమి 4-5 రాష్ట్రాలు మేము ఓడిపోతాం, 19 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు మేము అధికారంలోకి వచ్చాం అని పీక్ స్టేజ్, 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి ఉంది, కాంగ్రెస్ పార్టీ 2-3 రాష్ట్రాల్లో ఉంది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో గెలవటం 4 సంవత్సరాల నుంచి మరి 4 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. నిజంగానే ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండాలా, అధికార పార్టీ కూడా బలంగా ఉండాలా, అప్పుడే రాష్ట్రము కేంద్రం అభివృద్ధి చెందుతుంది. ఎవరైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదుటి పార్టీని ప్రజలకు దాన్ని కూడా చూసి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వన్ సైడ్గా ఇప్పుడు గతంలో రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు మరి 350 సీట్లు వచ్చినాయి, వాళ్ళు మరి వాళ్ళు నిర్ణయం తీసుకునేది కూడా ముఖ్యమంత్రిగా వెళ్ళి కలవడం అదే తప్పు కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కేజ్రీవాల్ గారు కూడా మోడీ గారి సారథ్యంలో చేయాలని ఆయన చెప్పినా సరే అక్కడ చేయాల్సిందే. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాత్రం ఎక్కువగా వస్తున్నాయంటే కొంచెం చెప్తున్నారు అంతే. దేనికైనప్పటికీ దీనిలో మనం ఆలోచించాల్సింది అంటే ఉత్తర రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయండి. ఈయన ఇక్కడున్న పార్టీలు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మేము పన్ను కడుతున్నాం, మా మీద ఆధారపడుతుంది, ఈ టైప్ ఆఫ్ పాకెట్లు ఈ రాష్ట్రాల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇది నేషనల్ స్పిరిట్తో మాట్లాడాలా, రాష్ట్ర ఎన్నికలు అయిపోయాం కానీ దాన్ని రాజకీయం వదిలేయాలా, అభివృద్ధి దానిలో మాట్లాడాలా, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. నువ్వు ఇచ్చే సబ్సిడీలు కానీ, గతంలో చంద్రబాబు గారు 20,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చారు,
ఓటే లేదే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి సబ్సిడీల మీద మేము పరిపాలన చేస్తాం మరి ఇన్కమ్ లేకుండా కూడా మరి పరిపాలన చేస్తాం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకూడదు మరి రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యత పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అది మాత్రం రాష్ట్రాభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం. థ్యాంక్ యూ హనుమంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు, అలాగే థ్యాంక్ యూ కనకమేల రవీంద్ర కుమార్ గారు పొన్నులు అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.